నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సొసైటీల అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ముత్యాల సునీల్ రెడ్డి. సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు. పోచంపాటలో వివిధ అంశాలపై అవగాహన కల్పించిన పోలీస్ కళాజాత బృందం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్వర్ణకారులను ఒక దొంగ తీవ్రవాదిలాగా తీసుకురావడం ఏమైనా చర్యగా వర్ణించిన స్వర్ణకారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలను అందజేస్తున్న సొసైటీ చైర్మన్ అధికారులు. మంత్రి ప్రసన్న రెడ్డి చేసిన అభివృద్ధి బీజేపీ నాయకులకు కనిపించడం లేదా? మల్లికార్జున రెడ్డిని ప్రశ్నించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే జీవరెడ్డి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టి దళిత బాంధవుడు అయ్యారని అన్నారు. దళితులందరూ కేసీఆర్ వెంటే ఉన్నారని ఆయన తెలిపారు. అనంతరం మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మూగ ప్రభాకర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ అణగారిన జాతుల అభ్యున్నతి కోసం బ్రతికినంత కాలం చేసిన సేవలు మరవలేనివని వారు కొనియాడారు. దళిత బాలికల కోసం 26 పాఠశాలలు కట్టించారని వారు గుర్తు చేశారు. నేటి యువత ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఆశయాలను నిజం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తలారి చందు, రింగుల భూషణ్, అశోక్ సాయిరాం, గంగాని స్వామి, పొన్నాల రాజన్న తదితరులు ఉన్నారు. ఆశా జ్యోతి మన జీవనన్న గారి నాయకత్వం, దళిత బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి మన జీవనన్న గారి నాయకత్వం. ఏదైతే ఆ దినాల ముందు సమీకరించడం, బోధించడం, కోరడం, ఆ యొక్క మూల సిద్ధాంతం, అంబేద్కర్ యొక్క మూల సిద్ధాంతాన్ని కూడా కూచా తప్పకుండా పాటించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఈయన సమీకరించారు. తెలంగాణ రాష్ట్ర నామరక్ష ప్రజలు బోధించాడు. పోరాటం చేయడం ద్వారానే 36 జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మరి మన వారి హీరో మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది కూడా గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని, మూల సిద్ధాంతాన్ని కూచా తప్పకుండా పాటించాడు. ఈయల్లా అది పిఎస్ఎస్ ఏఎంసి చైర్మన్ల విషయంలో, రిజర్వేషన్లు కావచ్చు, ఇతర వైల్స్ నుంచి మెడికల్ విషయంలోగా దేశంలో ఎక్కడైనా పేదలకు లబ్ధి చేకూరాలని చెప్పి, దాంతోపాటు దళితులు ధనవంతులుగా మారాలి, దళితులు అగ్రవర్ణాలతో మారాలని చెప్పి 17,670 కోట్లతో ప్రతి దళితుడికి మేము దళిత బంధు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తాం, అది ఎవరైనా ఇస్తాం, అంతిమ దశ వరకు ఇస్తాం, నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ దళితులంతా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉన్నారు. ప్రియతమ నాయకులు ఆశన్న గారి జీవరెడ్డి గారు కూడా హాజరై వారి చేతుల మీద కూడా కొబ్బరికాయ కొట్టి పూలదండ నేసి ఘనమైనటువంటి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అంటుడు ముట్టుకున్న సమయం లోపల, అసలు ఆడపిల్లలకి చదువు ఎందుకు అని చెప్తున్న సందర్భం లోపల ఆనాడే భాగ్యరెడ్డి వర్మ గారు దాదాపుగా 16 స్కూళ్లను ఒక తండ్రుడై ఉండి కూడా బాలికలకు ఉన్నత విద్యను అందించాలా, బాలికలకు చదువులు నేర్పాలా, దళితులు చదువులో ముందు ఉండాలని చెప్పేసి మరి ఆనాడే దాదాపు 16 స్కూళ్లను వారు స్వయంగా పెట్టడం జరిగి మరి ఆ యొక్క స్కూళ్ళను చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు మరి అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో విద్యావేత్తలుగా, మహోన్నతమైన వ్యక్తులుగా మరి రాష్ట్రానికి సేవలు అందించి జాతీయ స్థాయిలో ఎన్నో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి అనేక మందిలో
మరి ఆయన పెట్టినటువంటి విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఏదైతే దళితులు చదువుకోవడము ఈ బీజేపీ ప్రభుత్వానికి దళితులు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడము ఈ బీజేపీ పార్టీకి దళితులు ఉద్యోగ రంగంలో ముందుకు రావడం ఇష్టం లేదేమో అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం। మరి ఈ దళిత యావత్తు ఇప్పుడైనా గాని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా। మరి లీడర్‌షిప్ ఏదైతే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కావచ్చు ఇతరత్ర స్కాలర్‌షిప్లు కావచ్చు పిహెచ్డి చేసే విద్యార్థులకు వెంటనే తక్షణమే నిధులు మంజూరు చేసి స్కాలర్‌షిప్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము కేంద్ర ప్రభుత్వం వేడుకుతా ఉన్నాం। మన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మన అంబేద్కర్ యొక్క ఆలోచనను మన భాగ్యరెడ్డి గారి లాంటి మహాన్మైనటువంటి నేతల యొక్క ఆలోచనలను పరిగణలోకి తీసుకొని మరి రాబోయే కాలంలో మాన మాదిగా హిందూ దాకరి అనేక దళితులు ఉన్నటువంటి కులాలు అన్నీ కలిపి మనం ఒక ఉద్యమం లేపినప్పుడే మనం ఈ రిజర్వేషన్లను కాపాడుకున్న వాళ్ళం అవుతాం। నిజాం గవర్నమెంట్లో ఆయన 22 బాలికల కోసం పురుషుల కోసం పాఠశాలలను స్థాపించడం జరిగింది। ఆ కాలంలోనూ ఎస్సీ ఎస్టీ బీసీలను పంచములుగా పిలిచేవారు। పంచములు అంటే ఊరుకు బయట నివసించే ఒక తత్వం ఉన్నటువంటి గుణం ఉన్నటువంటి ఒక హైందవ ధర్మంలా ఉండే ఒక తత్వాన్ని ఆ రూపకంగా ఉంటుండే దాన్ని రూపుమార్చడానికి ఆయన ఆది ఆంధ్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। బాల్కొండ మండలంలో రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు రాసే 1144 మంది విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని మండల విద్యాశాఖ అధికారి బట్టూరు రాజేశ్వర్ ఆదివారం తెలిపారు। బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టూరు రాజేశ్వర్ విద్యార్థులకు కావాల్సిన జాగ్రత్తలను వెల్లడిస్తూ వివిధ పాఠశాలలకు చెందిన 1144 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని ఎండల తీవ్రత దృశ్య పరీక్ష కేంద్రంలో మంచినీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టడం జరిగిందని తెలిపారు। అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని సిఎస్డిఓ ఇన్విజిలేటర్ల నియమించడం జరిగిందని పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు। విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు రావాలని సమయం 9:35 తర్వాత పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని తెలిపారు। పరీక్ష రాసే విద్యార్థులు సివిల్ డ్రెస్ లో మాస్కులు ధరించి ఎగ్జామ్ ప్యాడ్ తీసుకురావాలని సూచించారు। విద్యార్థులు భయపడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు। రేపటి నుండి అనగా మే 23 నుండి ప్రారంభం కానున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఉమ్మడి బాలకొండ మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సకల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది। అన్ని ఈ 8 పరీక్ష కేంద్రాల్లో బాల్కొండలో 3, ఒక్కాల్లో 2 మరియు మెండోర మండలంలో 3 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది। అందుకు కావాల్సినటువంటి పరీక్ష నిర్వహణ సిబ్బంది సిఎస్డిఓసు ఇన్విజిలేటర్సు సిట్టింగ్ స్క్వాడ్స్ మరియు వైద్య సిబ్బంది మరి పోలీసు శాఖ వారికి కూడా సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది। ఆర్టీసీ యొక్క సమన్వయంతో విద్యార్థిని విద్యార్థులకు హాల్ టికెట్ చూయించి ప్రయాణించే విధంగా వారికి కూడా అవగాహన కల్పించాం। అందుకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఆర్మూర్ డిపో మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది। వారు కూడా ఉదయం 7:30 నుండి మరి పరీక్ష కేంద్రాలకు 8:30 చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లను బస్సు ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు మాకు హామీ ఇచ్చారు। ఆ విధంగా మరి ఇటు వైద్య సిబ్బంది మరి ఆశావర్కర్ కానీ ఏఎన్ఎం కానీ ప్రతి పరీక్షా కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మరియు పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కానీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది। మరి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి పరీక్షా కేంద్రంలో ఎవరు కూడా బయట నుంచి ఇతరులను అనుమతించకుండా ప్రతి పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి సీసీ ఎవరు రాకుండా అక్కడ కట్టుదిట్టంగా మొబైల్ ఫోన్స్ను అక్కడే ఆపేయడం జరుగుతుంది। కౌంటర్ అక్కడ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసాం ప్రతి పరీక్షా కేంద్రంలో। బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకుడు మల్లికార్జున రెడ్డి వరి కేంద్రంలోని వరి కుప్పలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యాన్ని వెంటనే కళ్ళల నుండి తరలించాలని 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు।
ఇక్కడి రైతుల సమస్యలు గాలికి వదిలి పంజాబ్ రైతులను పరామర్శించడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది తెలంగాణ రైతులను అవమానించడమే అవుతుందన్నారు. వచ్చే వానాకాల సీజన్ లో రైతులకు మేలు జరిగేలా పెట్రోల్ డీజిల్ గ్యాస్ లను కేంద్ర ప్రభుత్వం రెండవసారి ధరలను తగ్గించిందన్నారు. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడం చేతగాక సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని అన్నారు. ఇకనైనా స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించి వెంటనే కళ్ళల నుండి వరిని తరలించి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలన్నారు. ఈయన వెంట బీజేపీ బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, జిల్లా నాయకులు మలకన్న గారి మోహన్, వేల్పూర్ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక మిగిలింది ఏదైతుందో దీన్ని కూడా తరలించే పరిస్థితులు లేరు. ఇక మన కేసీఆర్ గారి పరిస్థితి ఎట్టుందంటే, ఆయన భాషలనే చెప్పాలంటే, కన్న తల్లికి తిండి పెట్టినాడు, పిన్న తల్లికి బంగారు గాజు చేసినట్టు ఈయన పంజాబ్ హర్యానాను పోయి అక్కడ రైతులకు ఏదో చేస్తా అని చెప్పి పోయిందంట. ఇక్కడ రైతుల పరిస్థితి గిట్లున్నది. ఇది ఆలోచించి ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు ఉపశమనం కలగాలి, వానాకాలం పనులు మొదలవుతున్నాయి, ఇక ట్రాక్టర్ గిట్టలు నడుస్తాయి అని చెప్పి డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, సిలిండర్ రేట్లు తగ్గించింది కేసీఆర్ గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరే దీన్ని మొత్తం నాశనం చేసేసింది వ్యవస్థను. ఇప్పుడైనా మీరు కూడా కొంచెం వ్యాట్ ఏమైనా తగ్గించి రైతులకు కొంచెం సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే, ఈ ఇప్పుడు జరిగే ఈ ప్రక్రియలో ఇంకొక 2-3 రోజుల్లో వానలు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళా రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి ఎంత తొందరగా అంత తొందరగా తరలించాలి. ఇంకో విషయము, రైతులకు ఈ రోజు వరకు తరలి తీసుకుపోయిన రైతులది కూడా డబ్బులు ఇంక రాలే అకౌంట్లో పడలే, అవి పడతాయా పడేయా కూడా తెలియదు. మన ప్రభుత్వంది ఫైనాన్షియల్ కండిషన్ చూస్తే, మన ప్రభుత్వం ఉన్న పరిస్థితి చూస్తే, అసలు వీళ్ళు పైసలు ఇస్తారా రైతులకు ఇయ్యరా అని చెప్పి అనుమానం ఉన్నది. ఈ భయంకి కూడా దళారులకు అమ్ముకుంటున్నారు రైతులు, ఈ ప్రభుత్వం మళ్ళీ పైసలు ఇస్తుంది ఏదో అని చెప్పి భయం. ఇది కొంచెం గమనించి మన మంత్రివర్యులు, మన సీఎం గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. వేల్పూర్ మండల కేంద్రంలో సొసైటీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ జిలుగు విత్తనాలను ఆదివారం రైతులకు అందజేశారు. వేల్పూర్ మండలంలోని 4 సొసైటీల పరిధిలో వేల్పూర్ మండల కేంద్రంలో 833, మోతె సొసైటీలో 833, రామన్నపేట సొసైటీలో 416, పచ్చల నడుకుడ సొసైటీలో 749 బస్తాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య తెలిపారు. జిలుగు విత్తనాలు 30 కిలోల బ్యాగ్ ధర 1,899 రూపాయలు కాగా, 65% సబ్సిడీ ద్వారా రైతులకు 665 రూపాయలకు అందిస్తున్నామన్నారు. ఒక్క ఎకరానికి 12 కిలోల చొప్పున వాడాలని, 30 కిలోల బ్యాగ్ 2.5 ఎకరాలు వాడుకోవచ్చని, పొలంలో విత్తనం చల్లిన తర్వాత 30 లేదా 40 రోజులలోపు పొలంలో కలే దున్నాలన్నారు. జిలుగు వాడటం వల్ల నేల సారవంతం, నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరిగి నత్రజని ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. విత్తనాలను అందజేసిన వారిలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, పిఏసీఎస్ వేల్పూర్ వైస్ చైర్మన్ శ్రీధర్, ఆర్టీఏ సభ్యుడు రాములు, అక్లు సర్బన్స్ నాగధర్ రెడ్డి, పిఏసీఎస్ డైరెక్టర్స్, పిఏసీఎస్ సీఈఓ కృష్ణ రైతులు ఉన్నారు. వేల్పూర్ మండల పరిధిలోని సొసైటీ ద్వారా 4 సొసైటీల ద్వారా మనకు జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 4 సొసైటీలలో 2,833 బ్యాగు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. 30 కిలోల బ్యాగ్ వచ్చేసి మనకు 65% సబ్సిడీ పైన 665 రూపాయలకు రైతు అందించడం జరుగుతుంది. జీలుగ విత్తనాలు వాడడం వలన భూమిలోని సారవంతం పెరుగుతుంది, నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుంది, మరియు వ్యర్థాలు కులిపోవడం వలన మనకు సిఫారసు చేసిన దానికంటే 1 యూరియా బ్యాగ్ను తక్కువగా వాడుకోవచ్చు. రైతులందరూ అధికంగా మనకు కెమికల్ ఎరువులు వాడడం వలన భూమికి మనకు రానున్న కాలంలో హానికరంగా ఉంటుంది. కాబట్టి రైతులు పచ్చిరొట్ట ఎరువుల్ని వాడి భూమిని సంరక్షించుకోవాలని కోరుతున్నాము. మనకున్న అందుబాటులో ఉన్న జీలుగు విత్తనాలను రైతులు సొసైటీల ద్వారా తీసుకొని పొలాలలో చల్లుకోవాలని కోరుతున్నాము. మరియు పచ్చిరొట్ట ఎరువులు చల్లిన నుంచి 30 నుంచి 45 రోజుల మధ్యలో కేజీల ద్వారా కానీ రోటేటర్ ద్వారా కానీ భూమిలో కలియ దున్నుకోవడం వల్ల ఇది మొత్తం మురిగిన తర్వాత పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. మూర్త మండల కేంద్రంలోని ప్రజానిలయంలో ముత్యాల సునీల్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, బాల్కొండ నియోజకవర్గంలో సొసైటీల అక్రమాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,
అధికారులపై పాలకులపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ముత్యాల సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో సొసైటీలలో ఎన్నో అక్రమాలు వెలుగు చూసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మౌనంగా ఉండిపోయారని, సొసైటీ వారు చేసే అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. నియోజకవర్గంలో నియంతృత్వం జరుగుతుందని, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేని అన్ని సొసైటీల పరిధిలోని రైతులు కొనుగోలు నుండి డిపాజిట్ల వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సునీల్ సేన నాయకులు పాల్గొన్నారు. వెంటనే దానికి మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఎక్కడ నిధులు దుర్వినియోగం అయితాయో అక్కడ వాళ్ళని శిక్షించాల్సిందే అని మేము ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సాంఘిక మాధ్యమాల ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. నేను చేసిన దాన్ని విమర్శగా భావించినటువంటి అక్కడ సొసైటీ ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇలా మంత్రి ప్రమేయం ఏమి లేదని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మేము మరొకసారి ఖచ్చితంగా చెప్తున్నాం, మంత్రికి వాటా పోతున్నానని నేను ఎక్కడ కూడా విమర్శించలేదు. మంత్రి గారికి నా నిజాయితీ ఉంటే బాల్కొండ సొసైటీ ఒకటే కాదు, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని సొసైటీలలో కూడా వెంటనే ఆడిట్ చేపించి ఎవరు దుర్వినియోగం పాల్పడ్డా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది అని కూడా మేము నొక్కి చెప్పడం జరుగుతుంది. గత అనేక పర్యాయములుగా గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి గారు మీరు దృష్టి పెట్టండి, రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించేటప్పుడు కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కర్తా రూపంలోనైతేనేమి, అమాలి వసూలు చేసేటప్పుడు అయితేనేమి, అక్కడ బరదన సంచులకైతేనేమి, అనేక రకాలుగా రైతులను ఇబ్బంది చేస్తున్నారు. అక్కడ కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు అందరు కలిసి చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను మోసం చేస్తున్నారని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మొన్ననే భీమగల్ సొసైటీలో కూడా భీమగల్ సొసైటీ పరిధిలోని రైతుల దగ్గర అధిక కడత వసూలు చేస్తున్నారని పత్రికాముఖంగా విషయము, అక్కడ ఉన్నటువంటి రైతుల వల్ల గోస చెప్పుకున్న విషయం కూడా మీ దృష్టి కూడా వచ్చిందని నేను భావిస్తున్నా. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆర్మూర్ మండలంలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం ఆదివారం మీడియాకు తెలిపారు. సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు ఆర్మూర్ మండలంలో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు గంట ముందు 8:30 గంటలకే సివిల్ డ్రెస్ లో మాస్కులు ధరించి పెన్ను పరీక్షా ప్యాడ్ తీసుకుని పరీక్షా కేంద్రాలకు రావాలని, పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ సిట్టింగ్ స్క్వాడ్ అధికారులను నియమించడం జరిగిందని, మొత్తం 2,240 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:40 వరకు పరీక్ష కొనసాగుతుందని మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం ఆదివారం మీడియాకు వెల్లడించారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మండలంలో 16 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 16 పరీక్షా కేంద్రాలకి చీఫ్ సూపరింటెండెంట్లు, అలాగే డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే ఇన్విలేటర్లందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో 2,240 మంది విద్యార్థులు మరి పరీక్షకు హాజరు కాబోవడం జరుగుతుంది. మరి విద్యార్థులందరూ కూడా మరి సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12:45 మరి పరీక్ష ముగుస్తుంది. అలాగే 1 గంట ముందు అంటే 8:30 అందరూ కూడా మరి పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులందరూ కూడా విధిగా మాస్కులు ధరించాలి, అలాగే సివిల్ డ్రెస్లోనే రావాలి. వచ్చేటప్పుడు మరి పరీక్ష ప్యాడ్స్, పెన్నులు కానీ, స్కేల్స్ కానీ, ఇతరత్ర పరీక్ష సామాగ్రి కూడా అంతా తీసుకొచ్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకురావద్దు, అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్, దానికి స్మార్ట్ వాచెస్ లాంటి ఎవరు కూడా, అలాగే క్యాలిక్యులేటర్స్ కానీ ఎవరు కూడా తీసుకురావద్దు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి విద్యార్థులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాయడానికి మరి తల్లిదండ్రులు వెంబడి ఉండి మరి వారికి సహకరించేసి
మంచి వాతావరణంలో పరీక్షలు రావడానికి సహకరించాల్సిందిగా మండల విద్యాశాఖ తరఫున మరి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆర్మూర్ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బాన్స్వాడకు వచ్చి దొంగ బంగారం కొన్నావంటూ ఆరోపణపై దొంగ తీవ్రవాదిలాగా స్వర్ణకారులను ప్రైవేటు వాహనంలో తీసుకురావడం ఏమైనా చర్య అని స్వర్ణకారుల సంఘం సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఆరోపించారు. ఎవరో చెప్పారని ఎలాంటి ఆధారం లేకుండా బాన్స్వాడ నుండి ఆర్మూర్ పోలీసులు బీపీ షుగర్ హార్ట్ పేషెంట్ బ్రహ్మచారి శ్రీనివాసాచారి స్వర్ణకారులను సంఘం సభ్యులు వస్తారని చెప్పిన వినకుండా అడావిడిగా ప్రైవేటు వాహనంలో తీసుకొస్తే ఆమెపై శుక్రవారం రాత్రి తీసుకెళ్లామని శనివారం ఉదయమే పోలీసులు మళ్లీ ఫోన్లు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని బాన్స్వాడ స్వర్ణకారుల సంఘం సభ్యులు శనివారం సాయంత్రం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఆరోపించారు. దొంగలు ఫలానా వ్యక్తులకు దొంగ బంగారం అమ్మామని చెబితే 41 సిఆర్పి ప్రకారం చుట్టుప్రక్కల షాపుల వారికి సర్వే చేసి రావాలని, దొంగ బంగారం కొన్నామా లేదా అనే విషయం కోర్టులో తేల్చుకుంటామని, దొంగ బంగారం కొనుక్కున్న బ్రహ్మచారి శ్రీనివాచార్యులకు సమాజంలో చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ఈ విషయంపై బీసీ మానవ హక్కుల కమిషన్ కు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసి హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష బంధుకు పిలుపునిస్తామని వారు తెలిపారు. నమస్కారం తెలియజేస్తూ, నిన్న ఆర్మూర్ ఎస్ఐ గారు బాన్స్వాడకొచ్చి తన పేరు బ్రహ్మచారన్న, మీ దగ్గర దొంగ బంగారం అమ్మిండు, మీ దగ్గర ముక్కుళ్ళలు కొన్నారు కాబట్టి మీ దగ్గరని అమ్మి ఉంటాడని చెప్పేసి ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళ షాప్లో ఉన్న ముక్కుళ్ళ చిట్టి పట్టుకొని మీ దగ్గర అమ్మిండని చెప్పేసి ఈ పెద్ద మనిషికి ఆటు షుగరు బీపీ ఉంటాయి, తినని పోలీస్ స్టేషన్కి ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక తీవ్రవాదిని ఒక టెర్రరిస్టును తీసుకొచ్చినట్టుగా వాళ్ళ వెహికల్లో తీసుకొని రావడం జరిగింది. లేదు మేము వస్తామంటే కూడా వినకుండా వాళ్ళ వెహికల్లో తొలుకొని రావడం జరిగింది. పోలీస్ వెహికల్ కూడా కాదు, ఒక ప్రైవేట్ వెహికల్లో ఎస్ఐ గారు వచ్చి, ఈయన పేరు శ్రీనివాసాచారి పిక్లం, ఒక తులం వెండి కొనే స్తోమత కూడా ఉండదు ఈయనకి. నువ్వు బంగారం కొన్నావు దొంగ దగ్గర అని చెప్పి సంఘ సభ్యులు వస్తారు అంటే కూడా వచ్చేవరకు కూడా వినకుండా వాళ్ళ ప్రైవేట్ వెహికల్లో, పోలీసు వాళ్ళు ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక దొంగను తీసుకొచ్చినట్టు ఈయనను కూడా జీబులో వేసుకొని రావడం జరిగింది. వచ్చి నైట్లో ఇక్కడ ఉన్న తర్వాత వీళ్ళు భయపడి మాకు షుగర్ ఉంది బీపీ ఉంది ఏమన్నా అయితే ఇబ్బంది అని చెప్పి వీళ్ళ పిల్లలు వేరే వీళ్ళకి తెలిసిన సర్పంచ్లతో జడ్పీటీసీలతో ఫోన్ చేయించి నైట్లో మళ్ళీ తీసుకెళ్తే పొద్దున మళ్ళీ ఫోన్లు చేసి టార్చర్, ఏమైంది ఇంకా రాలేరు మీరు 8 గంటల వరకు వచ్చి బంగారం కట్టి తీసుకోమన్నా మీ వాళ్ళని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ రావడం జరిగింది. అట్టి విషయం తెలిసిన మేము రాష్ట్ర స్వర్ణకార సంఘం నుంచి లోకల్ ఇక్కడ చుట్టుపక్కల స్వర్ణకార సంఘం భీమ్గాల్ కానీ ఆర్మూర్ కానీ బాన్స్వాడ పిట్లము అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కామారెడ్డి నుంచి కూడా మేమేమంటున్నామంటే ఒకవేళ మా వాళ్ళపైన దొంగలు వీళ్ళకి అమ్మినామని పేరు చెప్తే 41 సిఆర్సి ప్రకారం సిఆర్పి ప్రకారం ఒక నోటీస్ సర్వ్ చేసి రావాలి అక్కడ చుట్టుపక్కల షాప్ల వాళ్ళని పిలిచి ఈ దొంగ వీళ్ళకి అమ్మినా అని చెప్తుండు అంటే మేము కొన్నమా కొనలేమా కోర్టులో రుజువు చేసుకుంటాం. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఒక దొంగను ఒక టెర్రరిస్టును తీసుకొచ్చినట్టుగా ప్రైవేట్ వెహికల్లో ఇక్కడ ఆర్మూర్ ఎస్ఐ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది చాలా ఏమైన చర్య. కాబట్టి కొనని వ్యక్తులను బ్లేమ్ చేశారు కాబట్టి మార్కెట్లో వీళ్ళకి చెడ్డ పేరు. ఇప్పుడు పలాన్ బ్రహ్మం దొంగల దగ్గర బంగారం కొన్నాయట, పలాన్ సీను దొంగల దగ్గర బంగారం కొన్నాయట అని చెప్పి మేము ఇట్టి విషయం పైన బీసీ కమిషన్కు కంప్లైంట్ చేయబోతా ఉన్నాం, మానవ హక్కుల కమిషన్కు కంప్లైంట్ చేయబోతున్నాం, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సార్కు కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఇందిరా పార్కు దగ్గర ఇట్టి సమస్యకు పరిష్కారం దొరికే వరకు అమర నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులం దీక్ష కూర్చోబోతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు కూడా పిలిపినియబోతున్నాం ఈ 2 రోజులలో. ఇప్పటికే వేరే వేరే రాష్ట్రాల నుంచి, రాజస్థాన్ నుంచి, కలకత్తా నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి మా కుల వృత్తులు నడవకుంటాయి పూట గడవడమే కష్టంగా ఉన్న రోజులలో పోలీసు వాళ్ళు స్వర్ణకారులను దొంగలుగా చిత్రీకరించి భయభ్రాంతులకు గురి చేసి ప్రైవేట్ వెహికల్ కానీ శ్రీనివాసాచారిని పట్టుకొని 6 తులాల బంగారం కట్టి తీసుకెళ్ళమనడం, తినను 3 తులాల బంగారం కట్టమనడం, 53,000 తులం బంగారం ఉంది, వాళ్ళు ఒక మిల్లిగ్రామ్ కూడా కొనంది ఎక్కడి నుంచి తెచ్చి కడతారు, వాళ్ళు ఉరేసుకోవాలనా లేకపోతే ఏమన్నా భూములు జాగాలు అమ్ముకొని తెచ్చి కట్టాలనా, దీనికి పోలీసు వాళ్ళే సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని పోచమ్మ గల్లీలో నిరుపేదల కోసం నిర్మిస్తున్న 160 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఆదివారం ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు.
డబుల్ బెడ్రూమ్ పథకం ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారని, ఆర్మూరు పట్టణంలోని పోచమ్మ గల్లీలో జరుగుతున్న ఇంటి నిర్మాణం పనులను ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఆర్ఎన్బి డిఈకి సూచించారు. వచ్చే దసరా నాటికి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పెరుగిట్లో 200 పై చీలుకు, అంకాపూర్లో 172 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ పండి వినిత, వైస్ చైర్మన్ మున్నుబాయ్, టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జై తెలంగాణ. అడ్రస్ స్టోరేజ్ వాటర్ స్టోరేజాబూర్ పట్టణం పోచమ్మ బస్తీలో 160 ఇండ్లు అతి తొందరలోనే పేదలకు అందుబాటులో రాబోతా ఉన్నాయని మా ఆర్ఎన్బి డి గారు తెలియజేస్తూ ఉన్నారు. హౌసింగ్ మరి గౌరవ మంత్రి వర్యులు కూడా ఎప్పటికప్పుడు బిల్లులు వస్తూ ఉన్నాయి. కాబట్టి అది తొందరలోనే పేద బడుగు బలైన వర్గాలైనటువంటి 160 కుటుంబాలకు గాను ఇవ్వబోతూ ఉన్నాం. పెరికిట్లో కూడా ఒక 200 పైచీలకు ఇళ్ళు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంకాపూర్ గ్రామంలో 172 ఇళ్ళు నిర్మాణం జరుగుతూ ఉంది. తొందరలోనే ప్లాస్టింగ్, ఇక్కడ బ్రిక్ వర్క్ అయిపోయింది, స్లాబులు కూడా అయిపోయినాయి, అక్కడ ప్లాస్టింగ్ జరుగుతూ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. వేల్పూరు మండలం పడగ గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించి మల్లికార్జున్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సూత్రాల మహేష్, రాజ్ కుమార్లు మాట్లాడుతూ శనివారం మల్లికార్జున్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే మల్లికార్జున్ రెడ్డి ఇప్పుడే నాసిరకంగా నిర్మాణ పనులు చేస్తున్నారని చెప్పడం ఆశాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ భూముల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే రైతుల భూములని మల్లికార్జున్ రెడ్డి అంటున్నారన్నారు. మంత్రి ప్రసన్న రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వ లేక విమర్శిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మచ్చలేని నాయకుడు మంత్రి ప్రసన్న రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కబార్దారని వారు మల్లికార్జున్ రెడ్డికి హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సుమారు 2.5 నుంచి 3 లక్షల రూపాయలు వేచిస్తున్నారు. ఇంటి స్థలం కూడా ప్రభుత్వానిదే. టోటల్ ఈ డబుల్ బెడ్రూమ్ యొక్క నిర్మాణం యొక్క జాగా మొత్తం కలిపి సుమారు 2.80 లక్షల నుంచి 3 కోట్ల వరకు వేచిస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వమే. ఇది కూడా మీకు ప్రకారంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అమిత్ షాను పీకినావా చేసినావా అన్నదానికి ఏమో అని అన్నాడు. మేము ఇయ్యాల కూడా మల్లికార్జున్ రెడ్డిని అంటున్నాం, నువ్వెందుకు పీకదానికి వచ్చిన వేడ, నీ గుద్దల దమ్ముంటే తీసుకెళ్ళు గుజరాత్కి, నీ రాష్ట్ర ప్రభుత్వం, నీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి మేము వస్తాం చూపి అక్కడ. నేను స్వీకరించు మల్లికార్జున్ గారు, నీకయ్యే ఫ్లైట్ టికెట్ ఖర్చులు కూడా నా సొంత డబ్బులతో తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకురాని ఎంబడే నీ కార్యకర్తలు, నీ బీజేపీ నాయకులను ఇప్పటిదాకా నువ్వేమో బీగినట్లు ఇన్నేళ్ళల్లా చేసింది ఏమి లేదు. మొత్తం నియోజకవర్గంలోనే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 116 ఇళ్ళు కట్టిండ్రని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకిండు. 116 ఇళ్ళు కాకపోతే నిన్ను చేయబట్టి తీసుకుపోయి నియోజకవర్గం మొత్తం దింపుతాం. ఒకవేళ ఎన్ని ఇళ్ళు ఎక్కడెక్కడ జరిగినాయో ఆ నిర్మాణాలు చూసి నువ్వు ప్రశాంత్ అన్న కాళ్ళు కడిగి నోట్లు పోసుకుంటావా, ఆవిడ నెత్తి మీద పోసుకుంటావా? నీ 116 ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏ విధంగా తీసుకున్నావు? ఆ సవాల్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. రెండవది, ఎక్కడికి పోయినా కానీ మతాన్ని రెచ్చగొట్టుడు, హిందూ ముస్లిం అనుడు, హిందువులు మీ పార్టీలో లేరు, మీ తెలంగాణ పార్టీలో కూడా ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలో కూడా. రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వం ఉన్న పార్టీ అంటే హిందుత్వ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. మేము కూడా ఓట్లు పెట్టుకుంటాం, కంకణాలు కట్టుకుంటాం.
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశాల మేరకు మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపట్ గ్రామంలో శనివారం రాత్రి కళా బృందంతో వివిధ రకాల అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఇచ్చిన వేసవి సెలవుల్లో పిల్లలు విద్యార్థులు చెరువుల్లో స్నానాలకు వెళ్లకూడదని, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. యువత ఎలాంటి మాదక ద్రవ్యాలు, గంజాయికి బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అసంఘిక కార్యక్రమాలు, పేకాట, నిషేధిత మట్కా గుట్కా పట్ల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెండోరా ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ కళా బృందం సిబ్బంది, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దొంగటి దొంగలు అనేటువంటి నైట్ నైట్ అని కొసలాపి చూసేవాళ్ళు, లేకపోతే ఇళ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొచ్చి నైట్ అంతా అన్ని పలుకొట్టి, లేకపోతే ఇంట్లో వాళ్ళని కొట్టి డబ్బులు దోసేవాళ్ళు. ఇప్పుడు అవి తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇళ్ల మీదకి వచ్చి నైట్ దోపిడి దొంగలు బస్సులాకి అవి చేస్తలేరు. అంతా టెక్నాలజీ. మన దగ్గర ఏటీఎంలు ఉంటాయి, మన దగ్గర అకౌంట్స్ ఉంటాయి, మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దానికి ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంటుంది, దాన్ని వద్దంగానే ఉన్న డబ్బులు అన్ని కాలేదు. నిజమా కాదు? మీ ఇంటికి మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి దోచాల్సిన అవసరం ఎవరికి లేదు. మీ ఏటీఎం కార్డు, మీకున్న స్మార్ట్ ఫోన్లకు అది ఫోన్ చేస్తాడు, మీ ఏటీఎం యొక్క నంబర్ ఏంటో చెప్పండి అంటాడు. మేము ఎస్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నాం, లేకపోతే ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తున్నాం, లేకపోతే గాయత్రి బ్యాంక్ అంటాడు, ఏదో బ్యాంక్ అంటాడు. మీ ఏటీఎం బ్లాక్ అవుతుంది, మీ వెనుక ఉన్న 4 నంబర్లు చెప్పుకుని మేము యాక్టివేషన్ చేస్తాం, ఏదో చెప్తాడు, మనం గుడ్డిగా నమ్ముతాం, అవి చెప్తాం. వాటి చెప్పాగానే 5 నిమిషాలల్లో మన ఏటీఎంలో ఉన్న డబ్బులు పోతాయి. లేదంటే ఒక మెసేజ్ పంపుతాడు వాడు, నీకు 100,000 రూపాయలు వచ్చినాయి అంటాడు, 50,00,000 వచ్చినాయి అంటాడు, 1,00,000 రూపాయలు వచ్చినాయి అంటాడు, మీరు ఛార్జెస్ కింద 20,50,000 పంపాలంటాడు, అవి లేవంటే 20,000 పంపంటాడు, మళ్ళీ ఒక 50 అంటాడు, మళ్ళీ 100,000 అంటాడు, 200,000 అంటాడు. ఎంతవరకు నువ్వు ఇస్తే అంతవరకు దోసుకొని పోతాడు. నిజమా కాదా ఇవన్నీ? లేదంటే ఫేస్బుక్లో వస్తాడు, ఫేస్బుక్లో నీది హ్యాక్ చేస్తాడు, నీ ఫ్రెండ్స్కు రిక్వెస్ట్ పంపుతాడు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నానని నీదే అకౌంట్ హ్యాక్ చేస్తాడు, వాడు పెట్టగానే నీ ఫ్రెండ్స్ చూస్తారా అవి డబ్బులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సొసైటీల అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ముత్యాల సునీల్ రెడ్డి. సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు. పోచంపాటలో వివిధ అంశాలపై అవగాహన కల్పించిన పోలీస్ కళాజాత బృందం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్వర్ణకారులను ఒక దొంగ తీవ్రవాదిలాగా తీసుకురావడం ఏమైనా చర్యగా వర్ణించిన స్వర్ణకారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలను అందజేస్తున్న సొసైటీ చైర్మన్ అధికారులు. మంత్రి ప్రసన్న రెడ్డి చేసిన అభివృద్ధి బీజేపీ నాయకులకు కనిపించడం లేదా, మల్లికార్జున రెడ్డిని ప్రశ్నించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.